చార్మినార్ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ జోడయాత్ర నెక్లెస్ రోడ్కు చేరుకుంటున్న క్రమంలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించిన సందర్భం కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఇప్పుడే గాంధీ భవన్ దాటి ముందుకొస్తున్న సందర్భం, అసెంబ్లీ దాటుతున్న సందర్భం, ఏదైతే రవీంద్ర భారతి దాటిన తర్వాత నెక్లెస్ రోడ్లోకి ఎంటర్ అవుతారు. నెక్లెస్ రోడ్ నుంచి ఇటు ఎన్టీఆర్ పార్క్ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇటు రాహుల్ గాంధీ ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాహుల్ గాంధీ వెంట బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జయరాం రమేష్, అట్లాగే దిగ్విజయ్ సింగ్ కూడా రాహుల్ గాంధీ వెంట ఈరోజు ఈ కార్యక్రమంలో నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రజలను ఉద్దేశించి జోడో యాత్ర లక్ష్యాన్ని గురించి రాహుల్ గాంధీ వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 7వ రోజు ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీకి వెల్కమ్ చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటు దేశ జాతీయ నాయకులు కూడా ఈ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్న సందర్భం మనం చూస్తాం. ఏదైతే జోడో యాత్ర హైదరాబాద్ నగరంలో ప్రవేశించిందో అప్పటి నుంచి కూడా మొత్తం నగరాన్ని అంతా కూడా 3 రంగుల జెండాతో అలంకరించిన సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులు ఒక రకమైన ఉత్సాహం కూడా కనిపిస్తున్న సందర్భం మనం చూసాం. పెద్ద ఎత్తున నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, ఇతర జాతీయ నాయకులు కానీ ఇదే కార్యక్రమంలో పాల్గొని రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతున్న సందర్భం కనిపిస్తోంది. దేశ రాజకీయాలను సమూలంగా మార్చే ఇదొక ప్రధాన, ఇదొక చారిత్రక ఘట్టమని కూడా ఇటు కాంగ్రెస్ జాతీయ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో జరగబోయే ఏ ఎన్నిక కన్నా ప్రధానమైంది ఈ రాహుల్ గాంధీ జోడో యాత్ర అనే సందర్భాన్ని మొన్న 3 రోజుల క్రితం జయరాం రమేష్ చెప్పిన సందర్భం కూడా కనిపిస్తోంది. మొత్తానికి మరి కాసేపట్లో ఇదే ఇక్కడికే రాహుల్ గాంధీ చేరుకొనున్నారు. ఆయన ఆల్రెడీ అసెంబ్లీ దాటిన సంకేతాలు వస్తున్నాయి. మరి కాసేపట్లో ఇదే రోడ్డు గుండా, ఇదే మార్గంలో ఆయన ఇదే పాదయాత్ర ద్వారా, జోడో యాత్ర ద్వారా ముఖ్య నేతలతో, బీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఇక్కడికే నెక్లెస్ రోడ్ చేరుకోబోతున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇటు రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు మనం చూస్తున్నాం, వాళ్ళు ఏ విధంగా స్లోగన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతున్నారో కూడా మనం చూడవచ్చు. వీళ్ళందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈరోజు రాహుల్ గాంధీకి సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం. అదే పరిస్థితి. అత్యంత ఉత్సాహంగా కాంగ్రెస్ శ్రేణులు ఇటు జాతీయ వాళ్ళ ఏదైతే రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపిన పరిస్థితి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇటు మద్దతు తెలిపిన పరిస్థితి, ఖచ్చితంగా జోడయాత్ర దేశవ్యాప్తంగా విజయవంతం అవుతుందనే సంకేతాలను కూడా వీళ్ళు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే మార్గంలో మరికొద్ది నిమిషాల్లో రాహుల్ గాంధీ ఇటు ముఖ్య నేతలను అనుసరిస్తూ పాదయాత్ర చేసేందుకు సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రవీంద్ర భారతి నుంచి హరికృష్ణ వన్డే తెలుగు, హైదరాబాద్.